ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ 2 ఖ్వాజా మొహద్దీన్ అన్నారు. గురువారం నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ 2 ఖ్వాజా మొహద్దీన్, నంద్యాల ఆర్టీఓ జి రామకృష్ణారెడ్డి, నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణలతో కలిసి ముస్లిం మత పెద్దలకు కోవిడ్-19 నివారణ గురించి సామాజిక దూరం పాటిస్తూ అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ 2 ఖ్వాజా మొహద్దీన్ మాట్లాడుతూ, ముస్లింలు ఇంటి వద్దనే నమాజ్ చేసుకోవాలని, గుంపులు గుంపులుగా ఉండరాదని అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు లాక్డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటించడమే ఉత్తమమన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్లో ముస్లిం మతపెద్దలతోటి స్థానిక ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము కొంతమంది సస్పెక్ట్స్ని వాళ్ళందరికీ కూడా క్వారంటైన్కి తరలించి అలాగే వాళ్ళ పరీక్షలు సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కొన్ని అపోహలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ సమావేశంలో దూరం చేశాం. కొంతమంది ఈ క్వారంటైన్ సెంటర్స్లో ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో అవన్నీ కూడా తీసుకున్నాం, మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా వాళ్ళు కోరిన విధంగా కూడా మనం కొత్తగా మరి మెనులో అదనంగా పండ్లు గుడ్లు ఇవ్వడం, పిల్లలు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బిస్కెట్లు పాల ప్యాకెట్లు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇంకా కొన్ని సూచనలు కూడా చేశారు, దాని ప్రకారంగా క్వారంటైన్ సెంటర్లో కొన్ని కూడా చేస్తాం. అట్లాగే ఈ పాజిటివ్ వచ్చినంత మాత్రం భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పాజిటివ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరూ ఆరోగ్యంగా ఎటువంటి లక్షణాలు లేకుండా, కోవిడ్ లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో వాళ్ళు మళ్ళీ చేయబోయే పరీక్షల్లో వాళ్ళు నెగిటివ్గా మారే అవకాశం కూడా ఉంది. బయటికి రాకుండా ఏదైనా అవసరం ఉండి బయటికి వస్తే నిత్యావసరాల కోసం, మందుల కోసం ఎవరో ఒక వచ్చిన వాళ్ళు కూడా క్యూ పద్ధతి పాటించి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అనవసరంగా కొంతమంది గుంపులు కొడుతూ ఉన్నారు. సో ఏదైనా ఒక షాప్ దగ్గర కానివ్వండి, మరో చోట కానివ్వండి, గుంపులు కొడుతున్నారు, గుంపులు కూడవద్దండి. సో అర్థం చేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా పెట్టుకోండి. మీ చేతుల్ని మొత్తం దగ్గరికి ముఖం రుద్దుకోవడము, కళ్ళు రుద్దుకోవడము ఇలాంటివి వీలైనంత వరకు జరగకుండా చూసుకోండి. తుమ్ము దగ్గు వచ్చినప్పుడు కూడా నేను దానికి మీరు కంచి పట్టం పెట్టుకోవడము, రుమాల అడ్డం పెట్టుకోవడము ఏదీ లేకుంటే కనీసం అంతలో మన మూతిలో మనం ఉప్పు అడ్డం పెట్టుకొని తుమ్మడము తగ్గడం చేసి ఇతరుల పైన అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సో త్వరగానే మీరందరూ సహకరిస్తే ఈ కరోనా పైన మనమంతా విజయం సాధిస్తాం.